వ్యవసాయ విద్యుత్ రంగాలు ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో వీడియోతో మాట్లాడారు ఢిల్లీలో భారీ ఎత్తున రైతులు ఆందోళన చేస్తుంటే మోడీకి కనువిప్పు కలగడం లేదని ప్రశ్నించారు రైతులు మరణించినప్పటికీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు రైతులను బజారుపాలు చేస్తే సిపిఐ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు దేశవ్యాప్తంగా వామపక్షాలు రైతులకు మద్దతుగా ఉద్యమిస్తున్నాయని గుర్తు చేశారు సీఎం కేసీఆర్ మద్దతు ధర విషయంలో కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన వైఎఫ్ చేపడుతున్న ఆందోళనకు పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నామని ప్రకటించారు ఫారెస్ట్ అధికారులు పోలీసులు దాడులు నిరసిస్తూ జనవరి నాలుగు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తామని చెప్పారు ధరణి వెబ్సైట్ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు జనవరి ఐదు నుంచి వరకు పల్లె పల్లెకు సిపిఐ ప్రజల వద్దకు సిపిఐ నినాదంతో ప్రజా సమస్యలు తెలుసుకునే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు నరేంద్ర మోడీ తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే ఆందోళన రోజురోజుకు ఉదృతమవుతున్నది ఎముకలు కొలికే సరిలో కూడా రైతులు దండ నిర్వహిస్తూ ఉన్నారు ట్రాక్టర్ల కిందనే పడుకుంటా ఉన్నారు ట్రాక్టర్లను పడుకుంటా ఉన్నారు అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం నరహంతక ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది ఏం పట్టించుకోవట్లేదు ఏదో ఇప్పుడు చట్టాల పేరుతో చర్చలు పిలుస్తూ ఉన్నారు తూతూ మంత్రంగా చేసి మరి వాపస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఇవాళ ఈ నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకే కాదు యావన్ మంది ప్రజలకు కూడా కష్టాలు ఆరంభమవుతాయి